ప్రభు కొరకు బ్రతికితే మండే అగ్ని కణంలో బ్రతకాల. అది ఎవరికి ఇష్టం? చచ్చు భక్తి చేయొద్దు, సేవ లేని భక్తి చేయొద్దు, బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి. మిగతా అన్నదమ్ములతో పన్ను 11 మందితో ఉంటే గుంపులో ఉండేవాడు, కానీ గుంపులోంచి దేవుడు ఏం చేశాడు? ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. అబ్రహాము తండ్రితో తల్లితో మేనమామలతో కుటుంబస్తులతో అందరితో హ్యాపీగా ఉండేవాడు, అవునా కాదా? దేవుడు పిలిచి, అబ్రహాము మీ అమ్మని నాన్నని మీ ఊరిని మీ జనాంగాన్ని మీ ఆస్తిని మీ పాస్ మొత్తం వదిలేసి వచ్చే, ఎక్కడ ప్రభువా? ఎక్కడికైతే నీకు ఎందుకయ్యా, బయలుదేరా అన్నాడు. అంటే వెళ్ళే ప్లేస్ కూడా చెప్పలా, వెళ్ళే ప్లేస్ కూడా తెలీదు. మరి ఎలా ప్రభువా? నేను చెప్తా ఉంటాను, నువ్వు ప్రయాణం కొనసాగిస్తూ ఉండు. అంటే ఇప్పుడు గోపలపురంలో బయలుదేరాడు అనుకోండి, కొవ్వూరు వెళ్ళిన తర్వాత ఈ రాత్రికి ఇక్కడ టెంట్ వేసుకో అని ఊరి దేవుడు. ఓ 4 రోజులు అక్కడ ఉండి పర్వాలేదు అని షారా గారు వాళ్ళిద్దరు అనుకుంటుండగా, అబ్రహము టెంట్ పీకే ఈ రాత్రికి ప్రయాణం అని ఊరి దేవుడు. ప్రభా ఇప్పుడే కొంచెం సెటిల్ అయ్యాం ప్రభా, నలుగురు పరిచయమయ్యారు ప్రభా, అప్పుడే టెంట్ నోరు మూసుకుని టెంట్ పీకే. ఇంటికి వచ్చి షారా గారు చెప్పారు, అమ్మా దేవుడు వెళ్ళిపోమ్మన్నాడు. ఇప్పుడే కదండి పొరిగింటి అక్క, ఆ పిన్ని వీళ్ళందరూ పరిచయం అయ్యారు కదండి, నోరు మూసుకుంటే ఎండ పీకి మళ్ళా పీకేశాడు. అంటే వెళ్ళే గమ్యస్థానం తెలియదు, కానీ మనకు తెలుసు కదా గమ్యస్థానం తెలియకపోయిన దేవుడు మాటకి ఏం చేశాడు? అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి, ఆ గుంపు నుంచి దేవుడు అబ్రహాము ఏం చేశాడు? మీకు విషయం తెలుసా? అబ్రహామును బయటకు తీసుకొద్దామని దేవుని ఉద్దేశపడితే నూతన ఎంటిటికి వచ్చాడంట. ఎవరు? తమ్ముడు. అరే మనందరం కలిసి ఉందాం రా, నీ కుటుంబం నా కుటుంబం కలిసి ఉందాం, ఊరు ఎలాగోతులు వచ్చాంగా మనిద్దరం కలిసి ఉందాం అని వెళ్తే, అరే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయాలనే కదా నిన్ను వేరు పరచాలని నేను ఆశపడతా ఉంటే, నువ్వు మళ్ళీ ఏం కోరుకుంటున్నావు? ఆ లోకంతోనే సహవాసాన్ని కోరుకుంటున్నావు, ఆ దరిద్రమే కావాలనుకుంటున్నావు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఇద్దరు పశువులు కాపరికి గొడబెట్టేయడట. ఎవరికి? అప్పుడు లోతు వచ్చాడు, అన్నయ్య నేను వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. నీకు అర్థమవుతుందా? నీకెక్కడ కంఫర్ట్ జోన్ ఉంటే అక్కడ భక్తి ఉండదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు భక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది? కంఫర్ట్ జోన్ మిస్ అయినప్పుడు భక్తి వస్తుంది. ఎవరైనా చూడండి, కంఫర్ట్ జోన్లో ఉంటామా? ఎవరు గుర్తురాడు. గొడవ వచ్చిన తర్వాత అప్పుడు వేరు పరిచాడు అబ్రహాము. విచిత్రం చెప్పనా, అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు అందరికి వేరుగా మార్చేస్తాడు దేవుడు. అంటే యోసేపును ఒంటరిగా తీసుకెళ్ళాడా, అబ్రహామును ఒంటరిగా తీసుకెళ్ళాడా? మీకు అర్థమవుతుందా? ఆశీర్వదించబడే ముందు మనం ఎలా మారుతాం తెలుసా? అంటే నీ కుటుంబం ఒంటరిగా మారచ్చు, నువ్వు ఒంటరిగా మారచ్చు, నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధాలు అందరూ నీకు వ్యతిరేకం అయిపోవచ్చు. అలా అయిపోతారంటే అర్థమేంటి తెలుసా? మనం ఎవరి ప్రణాళికలో ఉన్నాం? ఎవరి ప్రణాళికలో ఉన్నాం? దేవుని ప్రణాళికలో ఉన్నాం. మీకు అర్థమవుతున్న? దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు మనం ఎలా మార్చబడతాం తెలుసా? నేను సేవ ప్రారంభించినప్పుడు నా చాలా మంది స్నేహితులు ఉండేవారు, ఇప్పుడు ఎవరు లేరు. నిజం చెప్తున్నా, మా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు, ఇప్పుడు మామూలు ఫ్రెండ్స్ ఉన్నారు. హాయ్ అంటే హాయ్ అనుకున్న ఫ్రెండ్సే తప్ప, ఇది వరకులాగా గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ మీటింగ్లు, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునే స్నేహాలు ఎగిరిపోయినాయి. అంటే నేను షేర్ చేసుకునే మనిషి కూడా లేడు. ఇప్పుడు నా షేరింగ్ ఎవరితో? మీకు అర్థమవుతుందా? నాకు అప్పుడు అర్థం కాదా, ఏంటి ప్రభువా మంచిగా నిలబడినప్పుడు ఏంటి అందరూ దూరం అయిపోయారు అని అంటే, ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటి, ఆ రోజు ఒంటరిగా ఎందుకు మార్చానంటే, అనేక మంది ప్రజలకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడం కొరకే నిన్ను ఒంటరిగా
ఇప్పుడు వీళ్ళతో అనుకోండి, మహమాటం కొద్ది వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, వీళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, ఏం చేయమంటే అది చేయాలి, కుదరదు. ఇప్పుడు ఎవరు లేరనుకోండి, నోరు మూసుకుని దేవుడితో మాట్లాడడం మొదలు పెడతాం. అంటే దేవుడితో సమయం గడపాలంటే ఈ పనికి మళ్ళీ స్నేహాలన్నీ ఏమవ్వాలా, కట్ అవ్వాలి. కొంతమంది అంటారు దేవుళ్ళకి వచ్చాక మా బంధువులు కట్ అయిపోయారన్న, ఫ్రెండ్స్ కట్ అయిపోయారన్న, అందరూ కట్ అయిపోయారన్న. మంచిదే మంచిదే. అబ్రహాం కట్ అయిపోయారు, యోసేపు కట్ అయిపోయారు, దానియేలు కట్ అయిపోయారు. ఒంటరిగా మా అంతెందుకు, రూతు ఒంటరికి వచ్చేసిందిగా, తన తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ఒంటరికి వచ్చేసింది, భర్త లేడు, ఇది ముసలిదాంతో వచ్చింది. ఆ ఒంటరి జీవితం నుంచి దేవుడు ఎలా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. అంటే ఇప్పుడున్న ఈ దుఃఖం మనకు శాశ్వతము. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరిని బట్టి సంతోషించాలా, మీకు బాగా ఆలోచించండి, ఎప్పుడైతే ఒంటరిగా అబ్రహం వచ్చాడో ఆశీర్వదించబడ్డం మొదలుపెట్టాడు. అందుకే చూడండి, బయలుదేరినప్పుడు సామాన్యంగా వచ్చిన అబ్రహము కోట్ల ఆస్తిని సంపాదించగలిగాడు. అంటే భౌతికంగానే ఆశీర్వదిస్తాడు దేవుడు, అలాగే ఆశీర్వాదాల కొరకు భక్తి చేయకూడదు. ఆశీర్వాదాల కొరకు భక్తి చేస్తే ఎప్పటికీ ఆశీర్వాదం రాదు, ఇది కన్ఫామ్గా చెప్తున్నా. నీ మనసు ఆయన తెలుసు, ప్రభా నువ్వు ఆశీర్వదిస్తావునే మందిరానికి వచ్చాను ప్రభా, ఇంకెంతే నీ బతుకు అంతే, నువ్వు ఎప్పటికీ ఆశీర్వించబడ్డా అంట. అలా కాకుండా ప్రభా నీ కొరకు ఏదో చేద్దామని దేవుని పరిచర్లో సువార్తలో బలమైన సాధనంగా నీ సాయంలో వాడబడ్డానికే వచ్చాను ప్రభా అంటే అప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. నీకు అర్థమవుతుంది, ఆశీర్వదించబడాలంటే ముందు ఎలా మారుతాం మనం, ఒంటరిగా మారుతా. కొన్నిసార్లు కూడా నా బాధను అర్థం చేసుకునే మనుషులు లేరండి, మాట్లాడతామంటే మనిషి లేడండి, నా బాధ ఎవరితో షేర్ చేసుకోవడం కూడా తెలియట్లేదు. నీ బాధ కష్టం నేను ఒక్కడే యాస్, నువ్వు ఒక్కడే అనిపించాలి. ఎందుకో తెలుసా, నువ్వు ఇప్పుడు అనిపిస్తున్న ఆ బాధ ఇబ్బంది రేపొద్దున్న రెట్టింపు సంతోషానికి ఏమవుతుంది, కారణమవుతుంది. అర్థమవుతుందా, అంటే అంత సంతోషాన్ని ఎవరిస్తారు తెలుసా, ప్రపంచంలో ఏది నీకు అంత సంతోషాన్ని. నువ్వు సినిమా చూస్తావా, ఆ 2 గంటల 3 గంటల సినిమా చూసి బయటకు వచ్చాక నీ ఏడుపు మామూలే, నిజమా కాదా, నిజమా కాదండి. చాలామంది అంటారు సినిమాలు ఎంటర్టైన్మెంట్ అన్నా, కొంచెం మనసు రిలాక్స్ అవ్వడానికి అని అంటారు. అది రిలాక్స్ అవ్వదు, ఇంకా నీకు అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది సినిమా. మీకు అర్థమవుతుందా, ఇప్పుడు సినిమాలోని వైఫ్ ఎవరన్నా అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి, అది చూసిన తర్వాత ఓహో బయట భార్యలు ఎలాగుంటారని వీడికి అనుమానం పీడిస్తూ ఉంటుంది, అవునా కాదా. అంటే సినిమా చూడటం వల్ల లాభమా నష్టమా నీకు, పోని సినిమా చూసి నేను బాగుపడ్డా అని వాడు ఎవడని ఉన్నాడా, ఉన్నారా, ఎవడు లేడు. కానీ బైబిల్ చదివి బాగుపడిన జీవితాలు కొన్ని కోట్ల జీవితాలు ఉన్నాయి. చెప్పలు కూడా దేవుని నామస్తుతిద్దామా. బైబిల్ చదివి ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది మంచిగా మారడానికి ఇష్టపడ్డారు. ఒకసారి దైవజనులు పాలు యాంగీచోగారు, తెలుసు కదా మీకు, పాలు యాంగీచోగారు ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన దైవజనులు ఆయన. ఆయన ఒకసారి మన హైదరాబాద్ వచ్చారు, రీసెంట్గా చనిపోయారు ఆయన, మన హైదరాబాద్ కూడా వచ్చారు ఆయన. అక్కడ నుంచి అక్కడికి వచ్చినప్పుడు ఆయన మీటింగ్లో ఒక మాట చెప్పారట, శాంసంగ్ కంపెనీ మీలో ఎంతమందికి తెలుసు అంటే, మీలో ఎంతమంది తెలుసు శాంసంగ్ కంపెనీ అన్న అంటే అందరూ చేతులెత్తారట, హుండా కంపెనీ మీలో ఎంతమంది తెలుసు అని అంటే చాలామంది చేతులెత్తారట. అదొక పెద్ద పెద్ద కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ 4 చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, ఈ కంపెనీని స్థాపించిన వాళ్ళు ఎవరు తెలుసా, మా సంఘ బిడ్డలు అన్నారంట, పాలయాంగిచ్చారు. అంటే ఆత్మీయ జీవితంలో సావకుడికి లోబడి సంఘంలో పరిచయం చేసి దేవుని పక్షాన్ని నిలబడగలిగితే ఆశీర్వాదం. అంటే వాక్యం చెప్తే హెచ్చించబడ్డం కాదు, నిన్ను వ్యాపారంలో దీవిస్తాడు, ఉద్యోగంలో దీవిస్తాడు, నువ్వు చేస్తున్న పని అంతట్లో కూడా దేవుడు దీవించి ఉన్నతమైన స్థానం నిలబడతాడు. ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కొరకు మా సంఘం ప్రార్థన చేస్తాం, ఇప్పుడు ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీల అధిపతులు మా సంఘ పిల్లలు అని చెప్పాడు అంట ఆయన, పాలయాంగీచో గారు. అంటే ఆశీర్వదించబడాలి అని అంటే ముందు ఎవరికి లోబడాలా, అప్పుడు ఆ మాట చెప్పుకునేటప్పుడు ఆ సేవకుడు ఎంత సంతోషించి ఉంటాడు కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఆశీర్వదించబడము అని అంటే ఓన్లీ పాస్టర్ గారు వాక్యం చెప్తారు బయటికి వెళ్తారు, అది ఒక్కటే కాదు, నువ్వు దేవుని పరిచయం నమ్మకంగా చేస్తూ ఉంటే నువ్వు చేస్తున్న పనిలో దీవిస్తాడు, నీ గృహంలో దీవిస్తాడు, నీ పాడిలో దీవిస్తాడు, వ్యవసాయంలో దీవిస్తాడు, నువ్వు చేస్తున్న చేతి వృత్తుల్లో దీవిస్తాడు, వ్యాపారంలో దీవిస్తాడు, సేవలో కూడా. అర్థమవుతుందా, విశ్వాసులు ఎలా దీవించాలో ఆయనకు బాగా తెలుసు. అసలు నిన్ను ఎలా సంతోష పెట్టాలో, ఎలా దీవించబడాలో, ఎలా దీవిస్తే నువ్వు గొప్పగా ఉంటావో దేవుడికి. అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు పెట్టి కంపెనీల ద్వారా ప్రపంచం ఎంతమందికి ఉపయోగపడుతున్నారు వీళ్ళందరూ, అంటే అనేక మందికి ఆశీర్వాదానికి కారణమే కదా వీళ్ళు కూడా, అవునా కదా. అంటే ఇంత పెద్ద పెద్ద కంపెనీస్
వానర్స్ ఎవరు అని అంటే ఒక దైవజనుడి కింద పరిచర్య చేసిన విశ్వాసులు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళందరి జీవితంలో సంతోషం వచ్చిందా, దుఃఖం వచ్చిందా? కానీ ముందు ముందు కష్టం అనిపించి ఉంటారుగా వీళ్ళందరూ, అవునా కదా? ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అనుకున్నప్పుడు ముందు మనం ఎలా మారుతాం చెప్పండి? ఎలా మారుతాం? ఒంటరిగా మారుతాం, ఇబ్బందులు పడతాం, ఆర్థికంగా కుటుంబంగా అలా ఒత్తిడి పడతాం. ఒత్తిడి పడినప్పుడు కూడా మనం ఏం చేయాలట? ఏం చేయాలి? ఫిలిప్పి రాసిన పత్రిక ఒక మాట ఉంది, ఆ మాట ఒకసారి చదవండి. ఫిలిప్పి పత్రిక 4:4, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలండి, ఏం చేయాలంట? ఇక్కడ ఏమైనా ఉంది? ఎప్పుడంట? ఎల్లప్పుడంటే నిత్యం అంటే మీకు అర్థమవుతుందా? అంటే కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, బాగున్నప్పుడు, అన్ని సమయంలో కూడా దేవుని యందు ఏం చేయాలంట? ఆనందించాలి. అంటే దేవుని యందు ఆనందించడం అంటే సమస్యల్లో కూడా దేవునికి లోబడి దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఆనందించగలరు తప్ప, చాలామంది చూడండి, కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరం మానేస్తారు కదా కొంతమంది, సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరం మానేస్తారు కొంతమంది. ఏమంటారంటే, దేవుడు నాకు ఏం చేశాడండి అంటారు. అసలు నువ్వు దేవునికి ఏం చేసావు? దేవుని ప్రశ్నిస్తారు కానీ కొంతమంది మనల్ని మనం ప్రశ్నించుకో అంటారంటారు కొంతమంది, దేవుడు నాకు ఏం చేశాడండి అని అంటారు. అబ్రహాలకు అని ఉంటే విశ్వాసులు తండ్రి అయి ఉండేవాడా? ప్రభువా, నిన్ను నమ్మి నా కుటుంబాన్ని వదిలేశాను, ఉన్న ఊరు వదిలేశాను, విగ్రహాల వ్యాపారం వదిలేశాను, ఇన్ని వదిలేస్తాను, ఇప్పుడు వచ్చి బిడ్డను చంపేమంటావా? అసలు ఇదేమో న్యాయమని నీకు? అసలు ఏంటి, 100 సంవత్సరాల వయసులో పుట్టిన బిడ్డ నా చేతితో నేను చంపేయాలా? ఇంతకన్నా దుర్మార్గం, దౌష్టికం ఇంకెక్కడన్నా ఉంటుందా అని ప్రశ్నిస్తాం మనం అయితే, అవునా కాదా? కానీ అబ్రహాము ప్రశ్నించాడా? ప్రశ్నించాడా? ఎంత విచిత్రం చూడండి, ఎరే నీ కొడుకుని చంపే అంటే ప్రశ్నించలేదండి. ఎంత విచిత్రం చూడండి. ఈరోజు మాటలు వింటున్నప్పుడు ఎదురు ప్రశ్నించిన వాళ్ళు, ఎదురు ప్రశ్నించే తత్వం కలిగిన వాళ్ళు ఎప్పటికీ ఏం చేయబడరు? ఆశ్రయించబడరు. మరి ఏం చేయాలా? సంతోషంగా అనిపించాలి, బాధ ఇచ్చినా అనిపించాలి, వ్యాధి ఇచ్చినా అనిపించాలి, సంతోషాన్ని అనిపించాలి, దుఃఖాన్ని కూడా ఏం చేయాలా? ఏం చేయాలా? అనిపించాలి. ఎల్లప్పుడూ ఆనందించాలంట. ఎప్పుడు చెప్పండి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలట. అబ్రహాము ఆనందించాడు, రూత్ ఆనందించింది, ఎస్తేరు ఆనందించింది. మీకు అర్థమవుతుందా? ప్రపంచ చరిత్రలో అద్భుత అంత ఎందుకండి, దావీదు భక్తుడి గురించి మనం జ్ఞాపకం చేస్తే అసలు ఆయనకున్న బాధలు ఎవరికి అందుబాటులో? మీకు అర్థమవుతుందా? పిల్లనిచ్చిన మామ చంపేద్దామని ఈటు పట్టు తిరుగుతున్నాడు, కత్తి పట్టుకుని. పిల్లనిచ్చిన మామగారు ఎంత విచిత్రం చూడండి. మామగారు అంటే సహజంగా ఏమనుకుంటారు? అల్లుడు బాగుండాలని కోరుకుంటారు, అవునా కాదా? మామగారు కత్తి పట్టి తిరిగితే ఎలా ఉండదు అల్లుడికి చెప్పండి? ఇప్పుడు మాట విన్నప్పుడు అల్లుడు ఏమన్నా తెలుసా? అసలు ఆ ముసలోడికి అంత పౌరుషం ఉంటే కుర్రను లేపేస్తాను, నేనే ముందు లేపేస్తాను అంటారు కొంతమంది, అవునా కదా? మామగారు ముసలోడికి అంత ఉంటే మరి అల్లుడు ఎవనొస్తుంది కదా, ఆడు రివర్స్ కొడతాడు కొట్టడా? కానీ దావీదు ఎదురు తిరిగాడా? కాముగా పారిపోయాడండి. దెబ్బలాటానికి ఇష్టపడలా. మనమైతే ఏం చేస్తాం, ఇల్లు మీద ఇల్లు ఫైట్ చేస్తారు. మామగారి మీద, అత్తగారి మీద ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది పురుషులు ఆడవాళ్ళ మీద ఫైట్ చేస్తారండి. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. అలా ఉండకూడదు. చూడండి, మామగారు ఇంత పరిస్థితుల్లో కట్టుబడి తిరుగుతున్నా సరే అడుగునంటే పారిపోయాడు, కానీ ఎదురు తిరగలే. అప్పుడు కూడా దేవుని వదిలేశాడా? వదిలేడా? అప్పుడు కూడా దేవుని స్తుతించాడు. తర్వాత కడుపును పుట్టిన బిడ్డ అబ్షాలోము, మా నాన్న దొరికితే చంపేద్దాం అన్నట్టుగా తిరిగాడు, అడవిలో అంటే పరిగెట్టించాడు. ఒక తండ్రి కొడుకును పరిగెట్టించడం ఎక్కడన్నా చూస్తాం మనం? ఇప్పుడు చూస్తున్నారండి, ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఆస్తి కోసం పరిగెట్టించేవాళ్ళు, ఆస్తి కోసం చంపేసేవాళ్ళు లేరా? డాడీలు తిరిగి కొట్టేవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మహానుభావులు, తల్లిని తండ్రిని కొట్టేవాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, తల్లి తండ్రి ఎంత దుర్మార్గులైనా వాళ్ళ మీద చేయి ఎత్తడం, వాళ్ళని కొట్టడం అది వాక్యానుసారము కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, అలా చేసేవరకు పుట్టగతులు ఉండవు. ఈ విషయం కన్ఫర్మ్. ఒకవేళ చెడ్డాడు అనుకోండి తండ్రి, దూరం ఉండు, అది తప్పు కాదు. కానీ కొట్టడం మాత్రం తప్పే, తప్పే. అప్సలం ఎందుకు ఒక్కసారి చచ్చారు తెలుసా? తండ్రిని ఎదిరించి, తండ్రి
తండ్రిని చంపాలి అని పరిగెట్టించాడు. అందుకే ఎలా చచ్చాడు తెలుసా? మామూలు చావు చావాలి. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ చచ్చాడు. మస్తకి వృక్షంలో వేలాడి చచ్చిపోయాడంట. అంటే గాడి మీద వెళ్తున్నాడట, వెళ్తూ ఉంటే యుద్ధంలో వెళ్తూ ఉంటే మస్తకి వృక్షం ఉందట. ఆ మస్తకి వృక్షానికి ఇలా ఓడల్లా ఉంటాయి కదా, ఆ ఓడల మధ్యలో తల ఇరికిపోయిందంట. తల ఇరికిపోయేసరికి ఒకడొచ్చి, అయ్యా రాజుగారి కుమారుడు మస్తకి వృక్షంలో చిక్కుపోయాడనేసరికి యావపడట, ఇంకా చూస్తావేంట్రా వెళ్ళి చంపేసి రాకుండా అని చెప్తే, నేను రాజుగారు చెప్పారు కదయ్యా నా కొడుకుని కరుణించి నా కోసం వదిలిండి అన్నాడు. ఎవరు? దావీదు. అంటే దావీదు ప్రాముఖ్యం. అరే నాయన మీరు వెళ్తున్నారు, మీరు పరాక్రమవంతులు నాకు బాగా తెలుసు, కానీ నా కోసం నా బిడ్డ మీ చేతికి దొరికినా చంపకుండా వదిలిండరా అని చెప్పి పంపించాడు. మిగతా వాళ్ళు ఎవరో సాహసం చేయలే, కానీ సైన్యాధిపతి అని యావప్ ఏం చేశాడు తెలుసా, అసలు మా రాజుగారిని చంపుతాడు అని చెప్పి వెంటనే విల్లు ఎక్కిపెట్టి బాణం తీసి గుండెకి గురి పెట్టి చంపేశాడట. ఎక్కడ చచ్చాడు ఇప్పుడు? ఎక్కడ చచ్చాడు? గాల్లో చచ్చాడని అర్థం. అర్థమైందా? తల్లిదండ్రులను ఎదిరించి తల్లిదండ్రులు చావును కోరుకుంటే గాల్లో కలిసిపోతాం వాళ్ళగా. కొంతమంది గుంటకారు నక్కల్లాగా, మా అమ్మ ఎప్పుడు చేస్తా, మా నాన్న ఎప్పుడు చేస్తాడా, ఆస్తి ఎప్పుడు పంచుకుందామని అనుకునే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రెడీగా ఉన్నారు. కొంతమంది లేరు అలాంటి వాళ్ళు. ఆడు ఎప్పుడు చేస్తాడని వీళ్ళు ఆడు చచ్చినట్టు కొట్టేసుకుంటారు. దేనికోసం? నీకు అర్థమవుతుందా? ఆస్తి కోసం ఈరోజు నువ్వు కొట్టుకుంటారు, రేపు నీ బిడ్డలు నిన్ను లేపేస్తారు. నీకు అర్థమవుతుందా? గాల్లో కలిసిపోతావు. నువ్వు మళ్ళీ చెప్తున్నా, అప్సాలోము గాల్లోనే కలిసిపోయాడు. ఎప్పుడైనా ప్రపంచం ఏం చెప్పింది తెలుసా? టిట్ ఫర్ ట్యాట్ అంటారు, అంటే దెబ్బకు దెబ్బ కొట్టాలంటారు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? దెబ్బకు దెబ్బ ప్రతీకారం కాదు. నిన్ను చావును కోరుకున్నవాడిని కూడా ప్రభువా ఆడి పాపను ఆడేపోతాడు, క్షమించి ప్రభువా అని చెప్పి నీ పన్ను చూసుకోవడమే పెద్ద శిక్ష ఆడికి. ఎందుకో తెలుసా? మనం ఏం చేయకపోతే ఆడంతు దేవుడు చూస్తాడు. మీకు అర్థమవుతుందా? అంటే యుద్ధం ఎవరిదట? యుద్ధము మన పక్షాన పోరాటం చేసేది దేవుడే. దేవుడే. మనం ఆత్మీయమైతే మనకి ఎంతమంది ఎక్కువ పెట్టా మనం చంపడానికి, మన హేళన చేయడానికి, మన పరువు ప్రతిష్టను తొక్కేయడానికి ప్రయత్నం చేసినా మనం అంతకంతకు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? పైకి వెళ్తానే ఉంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, నిందించే వాళ్ళు అక్కడే ఉంటారు, మన దుఃఖానికి కారణమయ్యే వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ మనల్ని సంతోషపెట్టి ఉన్నతమైన శిఖరాలపై నిలబెడతాడు దేవుడు. అందుకో ఒక భక్తుడు పాట రాశాడు, ఆ పాటలోనుంది, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలమును శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలమును శక్తితో నిలిపి. అంటే నా కాళ్ళను ఎలా చేస్తాడట? ఎక్కడ నిలబెడతాడట? ఎత్తైన స్థలంలో నిలబెడతాడు. అంటే మనం ఎప్పుడైతే ప్రభువును ఆనందించడం మొదలు పెడతామో లోకల ఎవరి మీద మనకు పగుండదు, ఎవరి మీద కక్ష ఉండదు. ఒకటే ప్రభు, నువ్వే చూసుకో, నువ్వే. మన బాధ ఉంటుంది. దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో సౌలు చేతికి చిక్కాడు రాజా, చంపే అంటే ఎవరు తెలుసా? నేను చంపడం ఎందుకయ్యా? అభిషేకించిన నేను చంపను. మరి ఏంటి ప్రభు, ఏంటి దావీదు అంటే, ఒకటి ఈడు దొనైనా పోతాడు, లేదా జబ్బు వచ్చాయినా అలా దేవుడు చేస్తాడు అన్నాడు. అంటే దావీదు హృదయంలో బాధ ఉంది, కానీ ఎవరికి అప్పగించాడు? మన హృదయంలో కొన్నిసార్లు కొంతమంది బాధ పెట్టాడు. మనకి బాధ వస్తుంది, మనకి సమస్య వస్తుంది, కానీ మనం పగ తీర్చుకోకూడదు. మనం ఎవరి చేతిలో పెట్టాలా? దేవుడి చేతిలో పెట్టాలి. మనం చేయాల్సిన పని తెలుసా? ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎంతమంది వ్యతిరేక శక్తులు ఉన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఏం చేయగలగాల? సంతోషించగలగాలి. మన సంతోషమే మనకు బలం. సాధారణ లోకలు అంటారు కదా, సంతోషమే సగం బలం అంట. ఎంత బలం అంటే మన జీవితంలో సగ బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సంతోషంగా ఉన్నప్పుడు మన మొహం తేటగా ఉంటుంది, సంతోషంగా ఉన్నప్పుడు హెల్దీగా ఉంటాం, సంతోషంగా ఉన్నప్పుడు మన ముఖ వర్చస్సు వేరేగా ఉంటుంది. ఏడుపు మొహం ఎలా ఉంటుంది? బైబిల్లో ఉంది కదండి, సొలొమోను గారు రాశారు, సంతోష ముఖం సంతోషమైన హృదయము ముఖానికి తేటనిస్తుందట. ఏమిస్తుందండి? ఏంటి రోజు చాలా బాగున్నారు అంటారు కొన్నిసార్లు, ఎప్పుడు చూసే మొహమే, కానీ రోజు సంతోషంగా ఉన్నప్పుడు మొహం 1000 క్యాండ్ల ఏమంటారు దాన్ని, 1000 వాట్ల బలుగులాగా అలా అలా వెలిగిపోతూ ఉంటుంది. మన సంతోషంగా ఉన్నప్పుడు మన మొహంలో తెలుస్తుందా తెలీదా? దుఃఖమున్న మొహంలో తెలుస్తుంది, సంతోషమున్నా. కాబట్టి సంతోషం ఉంటే సగం బాధలు పోతాయండి. మహమాటలాగానే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, కష్టం రావచ్చు, సమస్య రావచ్చు, అనారోగ్యం రావచ్చు, వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, ఏదైనా సరే మనం చేసిన పని అంటే ఎల్లప్పుడూ ప్రభునంద ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రభునంద ఆనందించాలి. కొంతమంది అంటారు, మా బాధలు మీకు ఏం తెలుసండి అని అంటారు. కొంత అంటారా?
అందరికీ ఉన్నాయి బాధలు, మరి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అసలు ఏసైకి చాలా బాధలు ఉన్నాయి భూమి మీద. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, ఏం చేశాడండి, సంతోషించాడు. అసలు యేసు ప్రభు శిష్యులందరూ కూడా, పేతురు మిగతా వాళ్ళందరూ అపోస్తలు అందరూ కూడా మరణంలో కూడా సంతోషించారుగా. రే నువ్వు సువార్త చెప్తే చచ్చిపోతే చచ్చిపోతాం, ఏంటి మా ప్రాణం సంతోషంగా ఇచ్చేస్తాం, సంతోషంగా ఇచ్చేస్తాం. వాళ్ళు రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అయినా సరే ప్రభువులు ఏం చేశారట, సంతోషించారు. మనం సంతోషించగలుగుతున్నామా? మందిరానికి వచ్చిన మనం కొంతమందికి ఎప్పుడు ఏడుపు మొహాలు వేసుకుని ఉంటారు, ఎప్పుడు బాధలు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాధ లేని మనిషి ప్రపంచంలో ఎవ్వడూ లేడు. కానీ క్రైస్తవులు మనం చేసిన పని ఏంటంటే బాధలన్నీ మర్చిపోయి దేవుణ్ణి ఏం చేయాలా? ఆ సంతోషించినప్పుడు ఆ బాధల నుంచి ఎవరు విడిపిస్తారు? మనం పాడుకున్న పాట ఉంది కదండి, బాధల నుండి బ్రతికించుటకు ఉంది కదా, లేదా ఆ పాట ఇదిగో, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకు, నీవే రాకపోతే నేను ఏమైపోదును. అంటే బాధల నుంచి కూడా బ్రతికించేది ఎవరు? అందుకని అసలు రాజా నీ సన్నిధిలోనే సంతోషిస్తాను అయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణమైన ఎందుకంటే సంతోషించడం వల్ల ఆయన కలగజేసుకుంటాడు. అరి నా బిడ్డ ఇంత బాధపడుతున్నాడు, ఈ బాధలో సంతోషం ఇంకా నా కొరకు పరిచర్య చేస్తున్నాడు, ఇంత కష్టంలో ఇంత నష్టం నా కొరకు నిలబడుతున్నాడు, కాబట్టి వీడు సంతోషించేలా వాడి జీవితాన్ని నేను ఏం చేయాలా, మార్చాలి అని ఎవరు కలగ చేసుకుంటారు ఇప్పుడు? మీకు అర్థమైందా? అందుకే ఎప్పుడైనా చూడండి, మన కష్టంలో ఉన్నప్పుడు ఒక సంతోషాన్ని దేవుడు ఇస్తాడు, ఒక కష్టం ఉంటుంది ఆ కష్టంలో మరొక సంతోషం. అప్పుడు అనుకుంటే నేను సంతోషించాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారండి అనే సందర్భాలు కొన్ని ఉంటాయి ఉండవా? ఎందుకని, ఓ పక్క బాధ ఉంటుంది, ఓ పక్క చిన్న సంతోషం దేవుడు ఇస్తాడు. ఈ రెండు బ్యాలెన్స్ దేనికి ఇస్తాడంటే ఈ బాధ నుంచి నువ్వు రిలాక్స్ అవ్వడం కోసం ఈ సంతోషాన్ని ఇస్తాడు. అవునా కాదా? అంటే ఇంత సంతోషం రావాలి అని అంటే మనం చేసిన పని ఏంటంటే బాధల్లో కూడా సంతోషంగా స్వీకరించగలగాలి. ఏం చేయగలగాలి? స్వీకరించగలగాలి. అర్థమవుతుందా? బాధలు కలిగినప్పుడు నేను ప్రభు వైపు చూశాను, ప్రభు వైపు చూశాను, ప్రభు నన్ను సిగ్గుపరిచాడా? ఈరోజు ఈ మాటలు వింటప్పుడు నేను మళ్ళీ చెప్తానండి, దేవుని నమ్మి దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవాడు సిగ్గుపడినట్లుగా నేను ఇంతవరకు నిన్ను తలగా నిలబెడతాడు. ఆయన ఎలా నిలబెడతాడు? కానీ మనం చేసిన పని ఏంటి తెలుసా, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి, సంపూర్ణంగా ప్రభువుపై ఆనుకోవాలి. అంతే అరకొర భక్తి చేయకండి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, బ్రతికితే ప్రభు కొరకు మండే. అంటే అర్థం ఏంటి, నిక్కర్చుగానే బ్రతకండి, నిక్కర్చుగా ప్రభువుపై ఆధారపడుచుకోండి. అప్పుడు ఎందుకు ఆశీర్వదించడండి దేవుడు, ఎందుకు ఆశీర్వదించడు? నేను మళ్ళీ చెప్తానండి, నేను అనుభవంగా చెప్తున్నా, నాకు ఇప్పుడు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నమాట వాస్తవమే, కానీ నేను పొందుకున్న దీవెన ఎంతోమందికి లేదు. ఈ రోజున ఎంతోమంది ఈరోజు అసూయపడే స్థాయిలో దేవుడు నిలబెట్టాడు, ఎంతోమంది సాయకులు బలపడే స్థాయిలో, ఎంతోమంది విశ్వాసులు బలపడే స్థాయిలో. మనం చోట మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ప్రేయర్ చేయించుకొని 2 అవర్స్ వెయిట్ చేశారు, 2 గంటలు, 2 గంటలు నిలువు వాళ్ళ మీద. ఎంత ఆశీర్వాదం అంటే నాకు అనిపించింది, ప్రభా ఒకప్పుడు ఏడ్చాను, ఈరోజు ఇంత స్థాయిలోకి నన్ను తీసుకెళ్ళావు. నేను మళ్ళీ చెప్తానండి, అందుకే నేను ప్రతి సందర్భంలో కూడా రిస్క్ చేసే దేవుని సేవ చేస్తాను. ఇలా అడిగేస్తే నష్టపోతానేమో అనుకున్నప్పుడు కూడా రిస్క్ చేసి అడిగేసి విజయాన్ని సాధిస్తాం. కారణం ఏంటి తెలుసా, నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పటికీ కూడా, ఎందుకని, నేను నా స్వార్థం కోసం చేశాననుకోండి సక్సెస్ అవను, నా లాభం కోసం చేస్తే సక్సెస్ అవను, సంతోషపెట్టలేడు దేవుడు. కానీ ప్రభు సంతోషం కొరకు నేను బ్రతకగలిగితే, ప్రభు కొరకు నిస్వార్థమైన సేవ చేయగలిగితే, ఖచ్చితంగా దేవుడి కొరకు బ్రతకగలిగితే నన్ను సంతోషపెట్టే బాధ్యత ఉంది. ఎవరు నన్ను సంతోషపెట్టలేకపోవచ్చు, దేవుడు సంతోషపెడతాడు. అందుకే నేను ఇప్పుడు చెప్తా, ఆయన్ని బట్టే నా సంతోషం. ఇప్పుడు నా సంతోషం ఎవరిని బట్టి, ఎవరిని బట్టి మీ సంతోషం ఎవరిని బట్టి? కొంతమంది బిడ్డలను బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు, ఆస్తిని బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాన్ని బట్టి సంతోషించే వాళ్ళు, ఉద్యోగాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు, భార్యను బట్టో భర్తను బట్టో సంతోషించే వాళ్ళు ఉన్నారు. నేనైతే ఎవరిని బట్టి సంతోషిస్తానా? నువ్వెవరిని బట్టి సంతోషించాలా? దేవుని బట్టి సంతోషిస్తే ఏ బాధ వచ్చినా మనం ఎవరి పక్షాన్ని నిలబడతాం అప్పుడు? దేవుడి నుంచి ఒక్కడుగు కూడా. ఈరోజు తీర్మానం చేసుకోవాల్సిన విషయం, ప్రభా ఒక నాకు బాధలు వచ్చినా సరే నీ నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, నీ కొరకే బ్రతుకుతా, నా సమస్తాన్ని నీకు ఇచ్చేస్తా, ఏదైనా సరే రెడీ ప్రభా, అన్నగలిగే భక్తి చేయండి, ఆశీర్వించబడకపోతే నన్ను అడగండి, నేను పక్కాగా చెప్తున్నా. కానీ స్వార్థంతో చేయొద్దు, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ముందుకు రండి. మన ప్రాణం ఇవ్వడానికైనా, ఆయన బైబిల్ ఏం తెలుసా, దేవుని కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడంట,
తన కొరకు ప్రాణ సంపాదించుకుందాం అనుకునేవాడు దాన్ని పోగు తీసుకుంటాడట. ఇప్పుడు మనం దేవుని కొరకు వదులుకుని సంపాదించుకుందామా, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి వదులుకుందామా? నీకు అర్థమైందా? ఆశీర్వాదం నేననేది బట్టి అయినా ఆశీర్వాదం అని ఏం చేద్దామంటారు? దేవుళ్ళు సంతోషిద్దామా, లోకంలో సంతోషిద్దామా? దేవుళ్ళు సంతోషిద్దామా? దేవుళ్ళు సంతోషిద్ది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా ఒక్క అడుగు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా, నేను మళ్ళీ చెప్తున్నా, అలా ఉండి మేము నష్టపోయామన్నట్టు ఫస్ట్ నష్టపోయినట్టుగానే కనిపిస్తావు. ఎందుకంటే మరి నువ్వు చేసేది యథార్థమైందో కాదని తెలియాలిగా. కాబట్టి అప్పుడు కూడా నిలబడగలిగితే తర్వాత ఏమిస్తాడు ఆయన? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడావు, ఒకవేళ ఇప్పుడు వరకు నేను దుఃఖంలో ఉన్నానేమో, నా సమస్యలు బట్టో, నా అనారోగ్యాన్ని బట్టో, నా కుటుంబ ఒత్తిళ్ళు బట్టో, భార్యాభర్తల సమస్యలు బట్టో, ఆర్థికపరమైన సమస్యలు బట్టో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. చూస్తే దుఃఖం వస్తుంది, దుఃఖం పొంగుకొస్తున్న మాట కూడా నిజమే. కానీ దేవా, నా ధైర్యం నీవే, నా బలం నీవే, నా సంతోషము నీవే. శోలపతి చెప్తుంది నిన్న బట్టి మేము సంతోషిస్తామని. ఈరోజు మనం చెప్పగలమా? దేవా, నాకు 100 సమస్యలు మాట నిజమే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న మాట నిజమే, భయంకరమైన ఇబ్బందులు ఉన్న మాట నిజమే, అనేక మంది నిందిస్తున్న మాట నిజమే, చేతులు డబ్బులు లేని మాట నిజమే. ఆయన, నీ కొరకు నేను ముందుకొచ్చా, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నా, నిన్ను బట్టి ఆనందించడానికి ఇష్టపడుతున్నా. ఎంత కష్టమైన పెట్టు ప్రభువా, యోబు బిడ్డలు కోల్పోయిన, ఆస్తి కోల్పోయిన, సర్వం కోల్పోయిన నీ కొరకు నిలబడ్డాడే. నేనెందుకు ఆశీర్వాదం వస్తే నిలబడాలని కోరుకుంటున్నాను? ఆశీర్వాదంలో నా సంతోషం కాదు, కాదు, నిన్ను బట్టి సంతోషించాలి, నీ పరిచర్ని బట్టి సంతోషించాలి, నీ వాక్యాన్ని బట్టి సంతోషించాలి, నీ ప్రార్థన బట్టి సంతోషించాలి. ఈ సంతోషాన్ని నాకు దయచేయి ప్రభువా అని చిన్న ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రేయర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు మీరు తెలియపరిచిన లేఖను సత్యులు బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మాతో మాట్లాడుతూ వచ్చారు, నిన్ను బట్టి మేము సంతోషించాలి. అవును ప్రభు, లోకంలో ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి, రకరకాల వ్యాధులు బాధలు ఉన్న మాట నిజమే. కానీ క్రైస్తవులుగా, ఆత్మీయులుగా మేము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను బట్టి మేము సంతోషించాలి. అబ్రహాము నిన్ను బట్టి సంతోషించాడు, రూతు నిన్ను బట్టి సంతోషించింది, యోసేపు నిన్ను బట్టి సంతోషించాడు, దానియేలు నిన్ను బట్టి సంతోషించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు లోకంలో మా స్థితిగతులు బట్టి సంతోషిస్తున్నామా? మాకున్న ఆర్థిక పరిస్థితులు బట్టో, మాకున్న అందాన్ని బట్టో, మాకున్న ప్రభు ఆర్థికమైన పరిస్థితులు, ఆస్తి పరిస్థితులు బట్టో మేము గర్విస్తున్నామా? వాటిని బట్టి సంతోషిస్తున్నామా? నా బిడ్డల బట్టో, భార్యను బట్టో, కుటుంబాన్ని బట్టో సంతోషిస్తున్నామా? నిన్ను బట్టి సంతోషిస్తున్నామా? ఈ వాక్యం విన్నప్పుడు దేవా, ఒకరు ఇప్పటి వరకు అలా సంతోషించాను, ఈరోజు నుంచి నీ కొరకు ప్రభువా నేను సంతోషిస్తున్నా, నిన్ను బట్టి ఎంత శ్రమ వచ్చినా ఆ శ్రమలో కూడా నేను సంతోషించే మనసు నాకు ఈ ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన ఆలకించి అంగీకరించి మరణం వరకు నీ యందు ఆనందించే కృప, నీ సన్నిధిలో సంతోషించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో రెండంచెల కడ్గుమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.